రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించబడ్డ కోదండరాం అమీర్ అలీఖాన్ల ఎంపిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గెజెట్ ను కూడా కొట్టివేసింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కోదండరాం అలాగే అమీర్ అలీఖాన్లు ప్రభుత్వం నియమించింది. ఆ నియామకాన్ని చెల్లదంటూ కూడా తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తాజాగా కేబినెట్ లో మరొకసారి నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని గవర్నర్ కు పంపించి మరొకసారి ఎంపిక చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నర్సయ్య అందిస్తారు. నర్సయ్య, సువర్ణ, ముఖ్యంగా మనము ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇక్కడ తెలంగాణ హైకోర్టు మనకు ఈ మన కోదండరామ్ ను అమీర్ అలీఖాన్ లను ఇద్దరిని నియమించినటువంటి ఎమ్మెల్సీలుగా నియమించినటువంటి దాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే రేవంత్ రెడ్డి కోదండరాం కు అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీగా నియమిస్తూ గవర్నర్ దగ్గరికి పంపించారు. ఆ గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఫైల్ కి బీఆర్ఎస్ వ్యతిరేకంగా కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత వాయిదా పడుతూ వచ్చినటువంటి ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ వీళ్ళ కోదండరాం తర్వాత అమీర్ అలీఖాన్ లో వీళ్ళ నియామకము రద్దయిపోయినట్లుగా మనము తెలుస్తుంది. ఇది ఓకే మేడం. రైట్, థ్యాంక్ యూ నర్సయ్య.